కరోనా వైరస్ నేపథ్యంలో గణేష్ నవరాత్రోత్సవాలు మహరం వేడుకలు నిర్వహించుకోవటానికి అనుమతులు లేవని ఇంట్లోనే జరుపుకోవాలని వేములవాడ రూరల్ సీఏ నవీన్ కుమార్ అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో గణేష్ నవరాత్రోత్సవాలు మహరం వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో వేములవాడ రూరల్ సీఏ నవీన్ కుమార్ ప్రజాప్రతినిధులతో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గణేష్ నవరాత్రులు బహిరంగ ప్రదేశాల్లో కూడళ్లలో నిర్వహించరాదని తెలిపారు. ఇంట్లోనే వినాయక పూజలు జరుపుకోవాలని తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు మరియు మహరం ఉత్సవ ఊరేగింపులకు అనుమతి లేదని, 3 ఫీట్లకు మించకుండా వినాయక విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. బహిరంగ ప్రదేశాలైన రోడ్డు, కూడళ్లలో విగ్రహాలను పెట్టడానికి ఎవరికీ అనుమతి లేదన్నారు. గణపతి నిమజ్జనం కూడా వారి ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కరోనా నేపథ్యంలో పోలీసులు ఇచ్చినటువంటి సూచనలను ప్రజలందరూ పాటించి కరోనాను నియంత్రించవలసిందిగా మండల ప్రజలకు తెలిపారు. ఎవరైనా ఇట్టి సూచనలను ఉల్లంఘించినట్లయితే కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు ఉన్నారు. నిర్వహించుకోవటానికి అనుమతులు లేవని, ఇంట్లోనే జరుపుకోవాలని వేములవాడ రూరల్ సీఐ నవీన్ కుమార్ అన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు. ఈ 2 పండుగలను దృష్టిలో పెట్టుకుని వారు బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, వివిధ మతాలకు సంబంధించిన ప్రతినిధులతో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ పండుగలకు సంబంధించిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరు కూడా బహిరంగ ప్రదేశంలో అనుమతి లేదు. అలా ఎవరన్నా దీని నిబంధనల విరుద్ధంగా ఉన్న వివరిస్తే వారిపైన కేసులు నమోదు చేసి వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే మౌనం పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా వ్యక్తిగతంగా నమాజులు చేసుకోవాలి, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి, ఒకేసారి ప్రార్థనలు కూడా చేయకూడదు. వీటన్నిటికీ ప్రజల దృష్టిలో పెట్టుకొని సహకరించి సమయాలతో వ్యవహరించాలి.